శర్మ గారు ఆస్తి కోసం జరిగినటువంటి కుట్ర లేకపోతే హత్య అనడానికి కళ్ళ ముందు అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. మనకి అవినాష్ రెడ్డి రాసినటువంటి లేఖను చూస్తే చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. కానీ సిబిఐ ఎందుకు ఆ కోణం వైపు అసలు దృష్టే పెట్టలేదు? ఆ కోణం వైపు అసలు ఆలోచించలేదు? ఆ కోణాన్ని అసలు పట్టించుకోలేదు? అవునండి, మనం ఈరోజు గమనిస్తే ది వైర్ అనే నాన్ ప్రాఫిట్ న్యూస్ అండ్ ఒపీనియన్ వాళ్ళు ఈరోజు దీని మీద చక్కటి కథనం ఇచ్చారండి. వాళ్ళు అంతర్జాతీయంగా రామ్నాథ్ గోయింగ్ అవార్డు కానివ్వండి, సిపిజే ఇంటర్నేషనల్ ప్రెస్ అవార్డు కానివ్వండి వాళ్ళు పొందున్నారండి. ఇట్లాంటి హై ప్రొఫైల్ కేసుల్లో వాళ్ళు ఇచ్చేవి చాలా జెన్యున్ గా ఉంటాయి. వాళ్ళు కూడా ఈరోజు జగదాంబ పలుకులు వారాంతంలో వచ్చే ఇలాంటి పలుకులు చదవడం కంటే ది వైర్ చదవడం బెటర్ అంటారు. అవునండి, వాళ్ళు ఈరోజు ఈ కేసు గురించి చాలా క్షుణ్ణంగా కామన్ మ్యాన్ కి అర్థమయ్యేలాగా కూడా ఈ కేసు గురించి చెప్పారండి. అందులో మీరు ఏదైతే అన్నారో వాళ్ళు కూడా అవే పాయింట్స్ లేవనెత్తారండి. ఏదైతే సిబిఐ ల్యాగ్ చేసిందో, సిబిఐ గూగుల్ టేక్ అవుట్స్ ని ఆధారంగా పెట్టుకుని 5.5 గంటల తేడాతోటి కేవలం అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసమే తప్పుడు కథనం చెప్పి, ఆ టైంలో సునీల్ యాదవ్ అసలు ఆ రోజు రాత్రి అక్కడ లేదన్న వ్యక్తి రాత్రిపూట వెళ్ళాడు చేశాడు అనే తప్పుడు కథనం పెట్టి ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా చేసి అతన్ని అరెస్ట్ చేసి చేయాలని చెప్పేసి అంత పెద్ద సంస్థ కూడా గూగుల్ టేక్ అవుట్స్ తన సొంత ప్రయోజనాల కోసం వాడుకొని అబద్ధం చెప్పి ఇప్పుడు ఫైనల్ చార్జ్ షీట్ లోకి వచ్చేటప్పటికి లేదు ఆ ఫైనల్ గూగుల్ టేక్ అవుట్ మేము పొరపాటు పడ్డాము అన్నారు. అంత పెద్ద సంస్థ ఎట్లా పొరపాటు పడుతుందండి? అదే వైర్ వాళ్ళు కూడా పాయింట్అవుట్ చేశారండి, చేస్తూ ఇది కేవలం ఆస్తి కోసం జరిగిన అచ్చలానే ఉంది. ఎందుకంటే రాజకీయంగా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కానీ విమలమ్మ గారు కానీ వీళ్ళందరూ కూడా వరుస ముందు రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ప్రచారం చేశారు అవినాష్ రెడ్డి గారికి అని సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పలుసార్లు ప్రస్తావించారు. షర్మిల గారు కూడా అవినాష్ రెడ్డికి సీటు అనేది ప్రస్తావించారు. 2 ఏళ్ల క్రితం ఓడిపోయిన దాంట్లో 800 ఓటర్లలో ఎవరిని వీళ్ళు ప్రభావితం చేశారు భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు చార్జ్ షీట్లు ఎక్కడ పేర్కొనబడలేదు. వారి ఓటమికి దీనికి ఎక్కడ కారణం పేర్కొనబడలేదు. బీటెక్ రవిని ఎక్కడ విచారించలేదు, చెయ్యలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడ రాజకీయ కోణం అనేది లేదండి. రామ్ సింగ్ గారు మరి ఆ అధికారి వారు ఎక్కడ తప్పు అడుగు వేశారో ఏమో, కానీ దీన్ని ఆదోవనే పైన టెక్నికల్ అంశాలు కూడా చూసినప్పుడు మీరు అన్నట్టుగా గూగుల్ టేక్అవుట్ అన్నారు, ఏదో ప్రపంచంలో ఎవడో కనిపెట్టినటువంటి వింత మేమే కనిపెట్టాం అన్నట్టు మాట్లాడారు, ఆ తర్వాత తూచనేశారు, అది అయిపోయింది. ఇప్పుడు ఈ చార్జ్షీట్లో వివేక హత్య తరువాత శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఒకే టవర్ పరిధిలో ఉన్నారంట. ఇది పెద్ద కనిపెట్టారు సార్, ఒకే టవర్ పరిధిలో 800 మంది ఉంటారు, 8,000 మంది ఉంటారు ఒకే టవర్ పరిధిలో, ఇద్దరు ఉంటే హత్య జరిగినట్టే. ఇది కూడా మరీ దారుణమైనటువంటి రాతలు ఇవి. ఇది నమ్మేదేనా? అవునండి, ఒకే టవర్ పరిధిలో ఉండడం ఏంటి? తరువాత రోటర్, ఇప్పుడు మన ఇంట్లో వైఫై ఉంటే రోటర్ మనం రోడ్లో వెళుతున్నా సరే సార్, హైదరాబాద్లో మెయిన్ రోడ్లో వెళుతున్నా ఒక్కసారి మొబైల్ వైఫై ఆన్ చేస్తే ఓ 20-30 వచ్చేస్తాయి సార్ రోటర్ కనెక్ట్ అయ్యే విధంగా. వస్తాయండి, వస్తాయి. కాబట్టి ఎవరెవరికి ఎవరెవరి మొబైల్లోకి అది వైఫై కనెక్ట్ అయ్యింది వచ్చింది ఇవి చూస్తున్నారట. అదే వైర్ వాళ్ళు కూడా పేర్కొన్నారండి. ఇట్లాంటి సిల్లి సిల్లి విషయాలతోటి సిబిఐ అత్యున్నత సంస్థ అయిన భారతదేశంలో సంస్థ ఈ విధమైన చార్జ్ షీట్ వేసి మొదటి చార్జ్ షీట్ కి ఫైనల్ చార్జ్ షీట్ కి సంబంధం లేకుండా ప్రస్తావిస్తూ చేస్తూ అన్యాయంగా రాజకీయంగా ఒక కుటుంబాన్ని బలి చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుందే తప్ప మిగతా ఏ కోణాలు కూడా ఆస్తి కోసం జరిగిన కుట్ర కోణం కానివ్వండి, ఆ లెటర్ను దాచిపెట్టారనే కానివ్వండి, బాత్రూమ్ లో 5వ వ్యక్తి వేలు ముద్రలు అవన్నీ ఉన్నాయి, 5వ వ్యక్తి వేలు ముద్రలు ఎవరు అనేది ఇప్పటిదాకా ఎక్కడ చార్జ్ దారుణమైన విషయం సార్, దారుణమైన విషయం సార్. వీళ్ళ చేతులకి డబ్బులు వచ్చాయన్నారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఎంత సొమ్ము ఇప్పటి వరకు లేదు. గొడ్డలితో నరికి నరికి చంపానన్నాడు, ఆ గొడ్డలు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకోలేదు. మీరు అన్నట్టుగా బాత్రూమ్ లో 5వ వ్యక్తి వేలు ముద్రలు ఉన్నాయా, ఆ వ్యక్తి ఎవరో ఇప్పటి వరకు బయట పెట్టలేదు, ఎవరనే తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు సిబిఐ. ఆ 5వ వ్యక్తి ఎవరో తెలిస్తే అసలు నేరస్తుడు ఎవరో తెలిసిపోతుంది కదా. అవునండి, 1 కోటి రూపాయలు తీసుకున్న దస్తగిరి 500-1000 రూపాయలకి సునీల్ యాదవ్ అని ఎందుకు బతిమలాడుకుంటాడు, ఆ వాట్సాప్ చాట్లు అవన్నీ ఎందుకు బయటకు వస్తాయి, ఇంత చిన్న చిన్న విషయాలను కూడా సిబిఐ విస్మరించడమా, ఉద్దేశపూర్వకంగా విస్మరించిందా, ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాలను పక్కన పెట్టింది అనుకోవాలా? ఆ ఉద్దేశపూర్వకంగా అనుకోవడం కన్నా కుట్ర
కోణంలో ఏదో జరుగుతుంది అనేది ప్రజలు కానీ వైర్ కానీ అందరూ కూడా అదే భావిస్తున్నారండి. వైర్ చెప్పింది నేను చెప్తున్నాను, ఇందులో ఏదో కుట్రపూరితంగా జరిగినట్టుంది ఇది అని స్పష్టంగా తెలుస్తుందండి. ఈ కేసు పరిణామాలు మొదటి నుంచి గమనిస్తూ ఉంటే అసలు హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ కూడా ప్రస్తావించారు, అసలు డబ్బులు అక్కడ ఉన్నాయని రికవరీ ఏ విధంగా చేశారు అది ఎక్కడా కూడా ఎందుకు పేర్కొనలేదు. ముందుగా అసలు ఇతను స్టేట్మెంట్ ఇవ్వకముందే డబ్బులు ఎట్లా రికవర్ చేశారు, బ్యాగ్ ఆ డబ్బులు అసలు ఆ డబ్బులు పోనీ అతన్ని విచారించారా, అతన్ని పిలిచారా, చేశారా, ఇట్లాంటి పలు విషయాలు ఇందులో దాచిపెట్టి సిబిఐ ఓన్లీ యాంటిసిపేటరీ బెయిల్, మళ్ళీ కొంతమంది మీడియా వాళ్ళకి కుట్రపూరితంగా వాళ్ళకి ఆయుధాలు ఇవ్వటానికి అన్నట్టుగా ఈ గూగుల్ టేక్ అవుట్ ఒకటి అబద్ధపు వాస్తవాన్ని 3 నెలల పాటు ప్రచారంలో పెట్టి ఫైనల్ ఛార్జ్ షీట్ కి వచ్చేటప్పటికి తూచని అన్నారండి. 3 నెలల పాటు ఆ ప్రచారం అసలు గూగుల్ టేక్ అవుట్ అనేది వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అవును, సాంకేతికతను మనకు పరిచయం చేసినటువంటి చంద్రబాబే అందించినట్టుగా ఏటో అసలు దాని గురించి అద్భుతమైన టెక్నాలజీ నేను తీసుకొచ్చాను, ఆ టెక్నాలజీతో ఈ రోజు కనిపెట్టారు, ఏది గూగుల్ టేక్ అవుట్ వాళ్లే తూచని చెప్పేశారు ఆఖరికి. పట్టించారండి, కోర్టుల్ని తప్పుదోవ పట్టించి ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా చేయటం కోసం కానివ్వండి, భాస్కర్ రెడ్డి గారిని జైల్లో ఉంటే కుట్రపూరితంగా చేయటం కానివ్వండి, ఇవన్నీ గూగుల్ టేక్ అవుట్ అంత పెద్ద విషయాన్ని కోర్టులో తప్పుడు అప్పుడు వీటిలు వేసి గూగుల్ టేక్ అవుట్ లో అంత చిన్న విషయాన్ని 5.5 గంటలు తేడా ఉంటుందని మా అబ్బాయికి కూడా తెలుస్తుంది, చిన్న పిల్లలకు కూడా, వీళ్ళకి తెలియలేదండి సిబిఐ వాళ్ళకి. అంటే ఆ సమయంలో కోర్టుల్లో వాళ్ళకి అనుకూలంగా ఆర్డర్స్ రావటం కోసం చేసిన కుట్రగా ఇదంతా ఉందండి.